హాయ్ అండి, నేను ప్రత్యూష. వెల్కమ్ టు క్వీన్స్ టేస్ట్. ఈరోజు మన టేస్టీ రెసిపీ వెనిలా ఐస్ క్రీమ్. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇష్టమైన డెజర్ట్ ఐస్ క్రీమే కదా. ఇది బీటర్ లేకుండా ఇంట్లోనే ఎలా టేస్టీగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని కలుపుకోవాలి. పాలు చల్లగా ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా కార్న్ఫ్లోర్ కలిపానండి. అదే పాలు వేడిగా ఉంటే ముందే ఒక చిన్న బౌల్లో కార్న్ఫ్లోర్ కొద్దిగా వాటర్తో కానీ చల్లని పాలతో కానీ కలుపుకొని ఆ తర్వాత ఆ మిక్స్ని వేడి పాలల్లో కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కడుతుంది. కార్న్ఫ్లోర్ బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో 4 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ కలిసే వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు పాలు బాగా దగ్గర పడి క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. క్రీమ్ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని బాగా చల్లారనివ్వండి. చల్లారిపోయిన క్రీమ్ని మిక్సీ జార్లో వేసి 1 టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేసి స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిక్స్ను ప్లాస్టిక్ బాక్స్లో వేసుకొని పైన అల్యూమినియం ఫాయిల్ వేసుకొని మూత టైట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ను డీప్ ఫ్రిజ్లో పెట్టుకోండి. అల్యూమినియం ఫాయిల్ వేసుకోవడం వలన డీప్ ఫ్రిజ్లో పెట్టినప్పుడు ఐస్ క్రీమ్ పైన ఐస్ కట్టకుండా ఉంటుంది. 3 అవర్స్ తర్వాత ఒకసారి ఐస్ క్రీమ్ను బయటకు తీసి చూడండి. ఐస్ క్రీమ్ గట్టిగా అయిపోయింది. దీన్ని మళ్ళీ ఒకసారి మనం స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆపుతూ నిదానంగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న మిక్స్ను మళ్ళీ ప్లాస్టిక్ బాక్స్లో వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. పైన అల్యూమినియం కవర్ వేసుకొని మళ్ళీ మూతని టైట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని 8 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత ఓపెన్ చేస్తే చాలా క్రీమీగా ఉందండి. దీన్ని బౌల్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి. వెనిలా ఐస్ క్రీమ్ దేంతో మిక్స్ చేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. గులాబ్ జామ్తో తిన్నా, చాక్లెట్ సిరప్తో తిన్నా, లేదా ఇలా కాఫీ పౌడర్ వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా కాఫీ పౌడర్తో ట్రై చేద్దాం అనుకుంటున్నారా? 1 స్కూప్ ఐస్ క్రీమ్కి చిటికెడు కాఫీ పౌడర్ను మాత్రమే వేసుకోండి, లేకపోతే ఐస్ క్రీమ్ చేదైపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.